before they became what they are. You will be seeing young, fresh, unseen characters of Alluri and Komaram. This will be completely fresh. సార్ రాజమౌళి, నేను మళ్ళీ అదే చెప్తున్నాను అండి, మనం మనకు తెలిసిన కథలో వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టడం దగ్గర నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన అన్ని కథలు కూడా నా కథ వాళ్ళు తిరిగి రావడంతో అయిపోద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్న దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్గా మారారు దగ్గర నా కథ అయిపోతుందండి. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్నది ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై స్టోరీ. ఐడియా నాదండి, ఐడియా నాది. చాలా చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీస్ సినిమా చూశానండి. మోటార్ సైకిల్ డైరీస్ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక వ్యక్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ సినిమా లాస్ట్ ఫ్లాగ్ ఎండ్లో దే సడన్లీ రివీల్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ సీన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సమ్ గై బట్ ఇట్స్ యాక్చువల్లీ షెగువరా. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ట్విస్ట్. అసలు థాట్ ఇది చాలా బాగుంది కదా, ఇది మనం కూడా ఇలా తీస్తే ఎలా ఉంటుంది, రాజు అన్న ఒక కుర్రోడు గురించి 20s కథ చెప్పి లాస్ట్లో అల్లూరి సీతారామరాజు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదండి. దెన్ సడన్గా కొమరం భీమ్ గురించి చదువుతూ ఉంటే దెన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇద్దరు గురించి తెలియకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెరిలా వార్ఫేర్లో ఫైట్ చేయడం, ఐ థాట్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ నో. సో ద థాట్ వాజ్ ప్లాంటెడ్ బై మోటార్ సైకిల్ డైరీస్. అవుతాయండి అంటే కుక్కతో వంకర అంటారు కదండి ఆ టైం. నిజంగా కోయిన్సిడెన్స్ అండి, అసలు మేము అనుకోలేదు. ఒకటే ఇయర్లో ఆయనదేమో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఆయన సినిమా రిలీజ్ అవ్వడం, సేమ్ కైండ్ ఆఫ్ ఎరాల్ నేను కూడా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్ కోయిన్సిడెన్స్. తారక్ తారక్ కొమరం భీమ్ గారు మాండలికం ఏదైతే నా మాండలికం అంటే ఏదోటి వస్తుందండి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి. అవి దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించను. మనం సిన్సియర్గా కథ చెప్తున్నా లేదా ఒకటే పాయింట్ అండి. ఫిక్సేషన్స్ అన్ని మనకున్నాయండి, వాళ్ళకి లేవు. మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద వృద్ధేస్తున్నాం అంతే. 100% సింగిల్ సినిమా అండి, ఒకటే సినిమా. అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేసాం అండి. ఒకటి అయిన తర్వాత బలే ఉంది, రెండో తీద్దాం చేయలేదు. పెద్ద లాంగ్ కథ కాబట్టి రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందండి. ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. నిర్దేశం అజయ్ దేవగన్ గారు వెళ్ళాలనుకుంటున్నారా? ఏం లేదండి, అంటే కథా గమనం కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళానండి. అంతే తప్ప అండ్ ఇక్కడ ఇది ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం కొంచెం సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించనండి. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న యాక్టర్లో నాకున్న రిలేషన్స్లో మనకు అప్పుడున్న డేట్సో లేకపోతే రెమ్యునరేషన్సో లేకపోతే ఉన్న రిలేషన్షిప్సో దాంట్లో ఎవరు సూట్ అవుతారో చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి. అంటే సౌత్ నుంచే ఉంది కదండి, గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి ఒక నెల తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే బిజినెస్ కోసం అనొచ్చా, యాక్టింగ్ మోడ్ కోసం అనొచ్చా? రెండు ఉంటాయి. బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు బిజినెస్ మా సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకొని లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను, అలాగే పెడుతున్నాను. అంటే మళ్ళీ అదే చెప్తున్నాను అండి, మనకి తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. తారక్ జస్ట్ ఆన్సర్డ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ హీ ఆన్సర్డ్ వాజ్ ఆన్ ద సేమ్ లైన్స్ ప్రాబ్లీ ఇన్ తెలుగు హీ ఆన్సర్డ్ కెన్ ఆన్సర్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్. సో వాట్ హీ సెడ్ ఇస్ what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli garu that we have said yes and both have come on board. Sir Rajamouli garu, for me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. Yeah, most.
నేను సర్ప్రైజింగ్గా అండి ఒకనొక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సేమ్ రామరాజు సార్. రాజమౌళి గారు ఫస్ట్ సినిమాలో ఎవరు ఎపీర్ అయితే వాళ్ళది వస్తుంది సార్. సార్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎపీరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు సార్. అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి వాళ్ళిద్దరు సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు 2020 వరకు జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా అంటే మీరు ఒక చూడాలండి, యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి, ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు రెండు సినిమాలు చేసే కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్ మోర్ లైవ్లీహుడ్ అండి. సో ఆ యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. మన పర్స్పెక్టివ్ రెండు సినిమాల్లో ఓకే ఆడియన్స్ పరంగా కానీ డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు. ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే వదిలేస్తున్నారు కదా రాజమౌళి గారు వాళ్ళిద్దరిని ఎప్పుడు అది పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్కైనా ఏ హీరోకైనా అదొక 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి అంతమంది కార్మికులకి అంతమంది ఎవరైతే పనిచేస్తున్నా అంతమందికి అంత బతుకు తీరు అన్నీ జరుగుతున్నాయి కదండి. సో మాకైతే అసలు కంగారు లేదు. ఇంకా వెరీ హ్యాపీ, ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి ఇది, తొందరపడకుండా ఊరికే కంగారుగా చేసేయకుండా ఇక్కడ కూర్చుంటే కనీసం నేర్చుకుంటున్నాంగా కొత్త కొత్తవి ఏం చేయాలో. శక్తి మర్చిపోయారండి. హలో రాజమౌళి గారు మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా గొర్రెల స్వారీలు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు, ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడండి, ఇప్పుడు ఏం అవ్వట్లే. సార్ రాజమౌళి గారు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి. ఆశకి ఎంతన్నా ఉండొచ్చుకోండి, ఆశకి అద్దు లేదు, ఎంతన్నా ఉంటుంది. భయమేమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి. అది మనకి సినిమా చివరికి వచ్చేసరికి కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. మధ్యలోదంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో సార్ యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది. పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు వారు వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగిందన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి నాకు కానివ్వండి మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్స్ లేవు మాకు. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా చాలా థరోగా చేయడం జరిగింది. ది ఇంపాక్ట్ ఐమ్ గోన్ స్టీల్ వాట్ జకన్నా సెడ్,
ది ఇంపాక్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ ఇస్ దట్ ఇండియా విల్ నో అబౌట్ తెలుగు హీరోస్ నాట్ తెలుగు హీరోస్ తెలుగు హీరోస్ ఇన్ జనరల్ అబౌట్ సీతారామరాజు గారు అండ్ అబౌట్ కొమరం భీమ్ గారు సో ఇట్ ఇస్ నాట్ దిస్ హీరోస్ ఇట్ ఈస్ దోస్ హీరోస్ రాజ్ వాట్ ఎవర్ హీ సెడ్ థ్యాంక్ యూ సార్ రాజమౌళి గారు అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే బట్ అది ఫిక్స్ అయిపోయింది జనాలు చాలామంది నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు ప్రాబబ్లీ దట్ విల్ బీ మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్ అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుంది అండి దానికి ఒక ఇది అంటూ లేదు ఒక లెవెల్ అంటూ లేదు 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ షూటింగ్ ఇస్ హ్యాప్నింగ్ అండి బాహుబలి వెబ్ సిరీస్ షూటింగ్ ఇస్ హ్యాప్నింగ్ సార్ ఎగ్జాక్ట్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి బట్ విల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్ మేబీ అ లిటిల్ బిట్ ఇన్ జనవరి వరకు విల్ బి షూటింగ్ సార్ త్రిపుల ఆర్ చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్ నాట్ టు క్రియేట్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రావెగెన్సా క్రియేట్ చేయడానికి కాదు టు క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్అట్ విత్ దర్ అవుట్పుట్ సార్ అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నా అండి ఎక్స్పెక్టేషన్స్ జనాలు ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది అది అడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ద క్యూ అండ్ ఇస్ క్లోజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ